మంచి పని కథ పట్టుదలన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవి అపరాత్రి వేళ స్వార్థం కొద్దీ ఏదైనా అపూర్వ వస్తువును సంపాదించాలనుకుని ఇంత శ్రమపడుతున్నావా ఇది నీ సొంత లాభం కొరకైతే నీకు ఫలం దక్కదు నిస్వార్థం అయితే తప్పక ఫలం దక్కుతుంది ఇందో ఒక ఉదాహరణగా మంచి పని అనే ఒక కథను చెప్తాను శ్రమకుండా విను అంటూ చెప్పసాగాడు పూర్వం సెల్లంగేరి దేశంలోని ఒక పల్లె గ్రామంలో ధర్మపాలుడు అనే ఒక ధనికుడు ఉండేవాడు అతడు ఒకరికి దాన ధర్మం కానీ సహాయం గాని చేసి ఎరగడు అతనంతటి పిసినారి ఆ గ్రామంలో ఇంకెవరూ లేరు ఒక రాజు ఒకరోజు ధర్మపాలుని ఇంటికి ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు ఈ ప్రకారం ధర్మపాలుడు అతన్ని కసిరి కొట్టి వెళ్ళిపోమన్నాడు ఆ సన్యాసి వెళ్ళిపోతూ నీ కర్మ అలా ఉంది నీ ఇంట్లో మీ పెద్దలు దాచిన ధనరాశి నీలో మంచి గుణం లేనందువల్ల నీకు దక్కలేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న ధర్మపాలుడికి ఎక్కళ్ళెందు రాసా పుట్టింది అతను ఆ సన్యాసిని వెంబడించి క్షమాపణ కోరి బ్రతిమాలి తన ఇంటికి పిలుచుకుని వచ్చి సత్కరించాడు తన ముత్తాతలు దాచిన గుప్తనం ఆచూకి చెప్పమని కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడాడు సన్యాసి ఆ గుప్తనరాశి ఉన్న చోటు చూపించి ఈ గుప్తనరాశి నీకు లభించాలంటే నీవు కనీసం ఒక మంచి పని చేయాలి లేదా ఆ ధనరాశి నీ స్పర్శపడగానే సర్పంగా మారుతుంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్తూ తన ఆశ్రమ ఆచూకీ చెప్పాడు ధర్మపాలుడికి ఏం చేయాలో ఏ మంచి పని చేయాలో కూడా తోచలా భార్యని సలహా అడిగాడు ఆమె మీరెన్నడూ దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టిన పాపాను పోల ఆ పని చేయండి అని సలహా ఇచ్చింది మరుసటి రోజే ధర్మపాలుడు తెల్లవారక ముందే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళొచ్చాడు కొబ్బరికాయ కూడా కొట్టాడు గుప్తనం తప్పక తనని చేరేటట్టు ప్రసాదించమని దేవుణ్ణి కోరాడు తర్వాత అతడి ఇంటి తలుపులు మూసి సన్యాసి చూపిన తో చోట తవ్వాడు కాసేపడయ్యాక అక్కడ కొన్ని పాత్రలు వాటి నిండుగా బంగారు నాణ్యాలు ఆభరణాలు కనిపించాయి వాటి విలువ తనకున్న ఆస్తి కంటే ఎన్నో రెట్లు అధికమని అంచనా వేశాడు సంతోషంతో అతడి మనసు కుబకుబలాడింది ఒక పాత్ర నెత్తబోయాడు అయితే అతడి చెయ్యి ఒక పాత్రను తాకగానే ఒక పెద్ద నాగ సర్పం ఎక్కడి నుంచో వచ్చి పాత్ర పైన కూర్చుంది ధర్మపాలుడు పాత్ర నా గొంతలోకి వదిలిపెట్టాడు దాంతో పాము పాము మాయమైపోయింది ధర్మపాలుడు వెంటనే సన్యాసి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు అప్పుడు సన్యాసి ధర్మపాల నీవు చేసిన మంచి పని చాలదు అందుకే ఆ నిధి నీకు దక్కలేదు ఈసారి మరింత గొప్ప పని చేసి చూడు అని చెప్పి పంపేశాడు ఇంటికి వెళ్ళి మరలా తన భార్యను సలహా అడిగాడు ఆమె దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టి రావడమే కాకుండా అర్చనలు పెద్ద పెద్ద సేవలు చేసి ఆనక చూడు అని చెప్పింది ధర్మపాలుడు అలాగే ఒక వారం రోజులు చేసి గుప్త తన పాత్రను ముట్టుకున్నాడు మరలా చేయి సోకేటప్పటికి నిధి పెట్టే పైకి మళ్లీ సర్పం వచ్చి తిష్ట వేసింది ధర్మపాలుడు మళ్లీ సన్యాసి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు నీవు మరల చేసిన మంచి పనులతో దైవం తృప్తి చెందలేదేమో మరో గొప్ప పని చేసి ప్రయత్నించిన ఆయన నిస్పృహ చెందవద్దు అన్నాడు ధర్మపాలుడు యథాప్రకారం మరలా భార్య సలగా అడిగాడు ఆమె సన్యాసి చెప్పింది నిజం దేవుడు నీ సేవలతో సంతృప్తి చెందినట్టు కనిపించటం లేదు గుప్తనిది మన స్వాధీనం కావాలంటే మనం దేవుడి కోసం మరింతగా ఖర్చు పెట్టవలసి ఉంది గుడికి చలవరాళ్లతో తాపడం వేయించు ఆలయ ఆలయ గోడలకు మరమ్మత్తు చేయించు అలాగే దేవుడికి ఒక చిన్న రథం కూడా విరాళంగా ఇవ్వు అని చెప్పింది ధర్మపాలుడు ఈసారి కూడా భార్య చెప్పినట్టే చేశాడు పైగా అతడు మరో అడుగు ముందుకేసి ఆలయ ప్రాంగణంలో కొత్తగా పరిచిన చలవరాళ్ళన్నిటి మీద తన పేరు చెక్కించాడు ఆ విధంగా దేవుడు తన పేరు ఎన్నడూ మర్చిపోడని అతడి ఆశ చివరికి విరాళంగా ఇచ్చిన కొత్త రథంపై కూడా పలుచోట్ల తన పేరు చెక్కించడం అతను మర్చిపోలేదు ఒక మంచి రోజు చూసి దేవాలయానికి వెళ్ళి దేవుడితో ఓ స్వామి ఈసారైనా తప్పక గుప్తనం మాకు లభించే చట్టు చూడు అని శతదా వేడుకుని వచ్చాడు కానీ గుప్తనం ఈసారి అతనికి దక్కలేదు పెట్టిన చేత్తో తాకాడో లేదో నాగుపాము మళ్ళీ నిధి కడ్డొచ్చింది ధర్మపాలుడికి ఏమి పాలు పాల మళ్ళీ భార్యని సలహా అడిగాడు భార్య ధర్మపాలుడికి ధైర్యం చెప్పింది గుంతలో బయటపడిన గుప్తదానం చాలా ఉంది కదా మన ఆస్తిని అంతా అమ్మేసి గుడికి పెద్ద గోపురం కట్టించు దేవుడికి బంగారు ఆభరణాలు చేయించు ఊళ్ళో కొలువే ఉన్న దేవుడికి ఇంతకంటే గొప్ప పని మనం ఏమైనా ఎవరైనా చేయగలరా అని భర్తగా సూచించింది ఆ విధంగా ధర్మపాలుడు ఆరు నెలల్లో ఊరి గుడికి గోపురం కట్టించాడు బంగారు ఆభరణాలు చేయించాడు వాటిని దేవుడు విగ్రహంపై ప్రతిష్ఠించడం కూడా ముగిసింది ఇంత చేసినప్పటికీ ఇంటిలోనే ఉండి ఊరిస్తున్న గుప్త నది అతడి చేతికి దక్కలేదు పెట్టెపై చేయి వేసిన వెంటనే నాగుపాము కనిపించి అతడి ప్రయత్నాలను వమ్ము చేసింది గుడి పునర్నిర్మాణం కోసం ఉన్న ఆస్తిని అంతా పోగొట్టుకుని కడు బీదవాడయ్యాడు ధర్మపాలుడు సన్యాసి తనను నిండా మోసగించాడని నిశ్చయానికి వచ్చాడు సన్యాసి వద్దకు మరొకసారి వెళ్ళటానికి అతడికి మనస్కరించలేదు అపర ధనవంతుడిగా అంతవరకు వెలిగిపోయిన ధర్మపాలుడు దారిద్ర్య జీవితాన్ని క్రమంగా అలవాటు పడుతున్నాడు ఒకరోజు ఇంటికి ఒక గుడ్డి భిక్షగాడు వచ్చాడు ధర్మపాలుడితో అయ్యా నేను ఒక గుడ్డి భిక్షగాడిని ఇంటింటికి వెళ్ళి గింజలు కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాను కానీ వాటిని వండుకొని తినడానికి నాకు వీలు లేదు వీలు కాదు మీకు ఆ గింజలు కూరగాయలు ఇస్తాను వాటిని వండి పెట్టి మీరు కొంచెం తీసుకుని నాకు కొంచెం ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని బతిమాలాడాడు పేదరికం ఆకలి అంటే ఏంటో ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్న ధర్మపాలుడికి ఆ గుడ్డి భిక్షగాడిని చూసి జాలి కలిగింది సరే అని అలాగే ప్రతిరోజు చేస్తూ వచ్చాడు కొన్నాళ్ల తర్వాత గుడ్డివాడు ధర్మపాలుడితో మాట్లాడుతూ అయ్యా వీలు పడితే ఒకరోజు నా గుడిసె వద్దకు రండి నాకంటే దరిద్రులైన వారు ఎంతోమంది అక్కడున్నారు నాకు మీరు సాయం చేస్తున్నట్టే వారికి మీకు తోచిన సాయం చేయవచ్చు అన్నాడు సహాయం చేయటానికి నా వద్ద ఏమీ లేదే నేను వారికి ఏమీ సాయం చేయగలను నిరాశగా అన్నాడు ధర్మపాలుడు భిక్షగాడు మాట్లాడుతూ మీరు సాయం చేయవచ్చు మీరు వారికి చేతి సాయం చేయవచ్చు మంచి మాటలతో వారికి స్వాంతన చేకూర్చవచ్చు అన్నాడు ధర్మపాలుడు అందుకు సమ్మతించాడు నిరాశ్రయులైన దరిద్ర నారాయణులకు సేవ చేయటంలో అతనికి చాలా సంతోషం కలిగింది ఒకరోజు గుడ్డి భిక్షకుడు ధర్మపాలునితో అయ్యా మీరొకప్పుడు చాలా గొప్ప ధనవంతులు మీకు ఈ దుస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు ధర్మపాలుడు జరిగిందంతా చెప్పాడు గుడ్డివాడు అయ్యా మీరు ఇంకో విధంగా అనుకోకపోతే నేను ఒక విషయం చెప్తాను గుప్తధనం దక్కకపోవటం వల్లనే మీకి పట్టింది నేను ఆ పామును చంపి మీకు ఆ ధనం దక్కేటట్లు చేసి మీ రుణం తీర్చుకుంటాను పాములను పట్టే ఉపాయం నాకు తెలుసు అన్నాడు ధర్మపాలుడు సంతోషించి సరే అన్నాడు గుడ్డివాడు లోపలికెళ్ళి గుప్తన పాత్ర తీయబోయాడు ఆశ్చర్యం ఏ పాము రాలేదు ధర్మపాలుడు ఆ గుడ్డివాడికి చాలా ఇచ్చి ఇక మీదట నీవు భిక్షాటన అని హాయిగా జీవితం గడుపు అని చెప్పి పంపాడు గుప్తధనంతో ధర్మపాలుడు అతని భార్య సుఖంగా మునుపట్లాగే బేదలకు సాధువులకు సహాయం చేస్తూ కాలం గడిపారు బేతాళుడు ఈ కథ ఇంతవరకు చెప్పి రాజా ధర్మపాలుడు ఎన్నో గొప్ప పనులు చేశాడు ఆలయానికి దేవుడికి సంబంధించిన పనులు స్వంత ధనంతో పూర్తిగా అవించాడు గుడి కోసం తన ఆస్తి మొత్తాన్ని దారపోశాడు అయినా దేవుడు తన పట్ల కాసింత దయ కూడా చూపలేదు కాగా గుడ్డివాడికి అతడు పెద్దగా సాయం చేసింది ఏం లేదు అతడికి వంట చేసి పెట్టటంలో సాయం చేశాడు అలాగే భిక్షగాడి గుడిసెలో ఉన్న అనాథలకు కాస్తంత అండగా నిలిచిన మాట సాయం మాట సాయం చేశాడు చేత సాయం మాత్రమే చేశాడు అయితే అంతమాత్రానికే దేవుడు కరుణించి గుప్తనం అతనికి చెందేలా చేయాలని నిర్ణయించాడు ఇది వింతగా లేదా ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ ధర్మపాలుడికి లభ్యం కాని గుప్తనం ఒక గుడ్డివాడికి కాస్తంత సహాయం చేయగానే ప్రాప్తించడానికి కారణం ఏమిటో తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొదట్లో ధర్మపాలుడు చేసిన పనులన్నీ దురాశతో గుప్తనం కోసం చేసినవే దురాశతో స్వలాభం కోసం చేసిన పని ఎంత గొప్ప పని అయినా దాన ధర్మమైనా దేవుని సేవ అయినా ఫలితం ఇవ్వదు ధర్మపాలుడు పేదవాడైపోగానే అతడు సన్యాసి మాటల్లో విశ్వాసం కోల్పోయాడు గుప్త నిధి దక్కుతుందనే ఆశలు కూడా వదులుకున్నాడు నిజంగా పేదరికంలో ఉన్న వారి బాధలను అతడు ఇప్పుడు మాత్రమే గ్రహించాడు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారికి నిస్వార్థంగా సాయం చేయటం ప్రారంభించాడు ఏమీ ఆశించకుండా ప్రేమతో ఆ నాతలకు అతడు చేసిన చేతి సాయమే అన్నిటికై మంచి నిలు విలువైందిగా దేవుడి దృష్టి కనిపించింది దేవుడి పేరుతో ధర్మపాలుడు చేసిన అన్ని సహాయాలు అతడి అనాథలకు చేసిన నిజమైన అవసరమైన సహాయం ముందు తేలిపోయాయి ధర్మపాలుడు గుడ్డివాడికి చేసిన సహాయం మానవ సేవ మానవ సేవే మాధవ సేవ కదా అందుకే దైవానుగ్రహం కలిగి గుప్తధనం ప్రాప్తించింది రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు థ్యాంక్ యూ వెరీ మచ్